మేము ఏపీఎస్పీ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఆపరేషన్ మెయింటెనెన్స్ ప్లాన్ మీద ఒకటి ఒక బుక్లెట్ లాంటిది చేసామన్నమాట. అప్పుడు సోమేష్ కుమార్ గారు ఉన్నారు, ఐఏఎస్ గారు ఉన్నారు. అలాగే ఇంకోటి ఎనర్జీ ఎఫిషియన్సీ యాక్షన్ ప్లాన్ అనేది దాంట్లో కూడా నేను కంట్రిబ్యూట్ చేశాను. అది కూడా సోమేష్ కుమార్ గారి టైంలోనే. అది కూడా మన అప్పటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ బుక్స్ను రెండు బుక్స్ను ఆవిష్కరించారు. ఎంతో సంతోషం కలిగించింది. డే టు డే అఫైర్స్లో మనం శక్తిని అలా ఎనర్జీని ఎలా వాడుతున్నాము, దాన్ని సరిగా వాడుతున్నామా లేదా, ఏ అప్లయన్సెస్లో ఏ ఏ పరికరాల్లో ఎలా వాడితే మనం ఎనర్జీని సేవ్ చేయొచ్చు, అలాగే వాటి ఎఫిషియన్సీ ఎలా ఉంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కొనడమే ఎలా, అసలు దాన్ని వాడడం ఎలా, వాటిని మెయింటైన్ చేయడం ఎలా, మెయింటైన్ చేయడంలో చిటుకులు కానీ వాటెవర్. సో దాని ద్వారా ఏంటంటే మనం పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతాం, మనకు కూడా డబ్బులు. కనీసము ప్రతి ఫ్యామిలీ ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ తీసుకుని అలాగే ఎనర్జీ సేవింగ్ చేస్తే ప్రతి ఫ్యామిలీ 150 నుంచి 200 రూపాయలు ప్రతి వాళ్ళ బిల్లులో ప్రతి నెల సేవ్ చేయొచ్చు అనమాట. చాలా అది డెఫినెట్గా చెప్పచ్చు ఆ విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70% ఆఫ్ ది ఎనర్జీ ఇప్పుడు కూడా కోల్ ద్వారానే వస్తుంది. ఇంకా 10-20 ఇయర్స్ వరకు కూడా అదే దాని మీద మనం ఆధారపడవలసి వస్తుంది. సో కోల్ అనేది ఏంటంటే శిలాజ ఆధారిత ఇంధనం అన్నారు, అంటే ఇది ఫాసిల్ ఫ్యూయల్ అనమాట. సో అందువల్ల ఏంటంటే అది కార్బన్ డైఆక్సైడ్ మీథన్ ఇట్లాంటివన్నీ సల్ఫర్ డైఆక్సైడ్ ఇలాంటి వాయువులను వెదజల్లుతుంది అనమాట. ఇవి ఏంటంటే బొగ్గు పులుసు వాయువు అనమాట, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం కదా మనం, ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. సో అందువల్ల మనం ఎప్పుడైతే మనం ఎనర్జీని సేవ్ చేసి ఎఫిషియంట్ అప్లయన్సెస్ వాడామనుకోండి, సో మనకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూరడమే కాకుండా పర్యావరణానికి కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడం వల్ల క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో మార్పులను కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో 40% పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి ఈ పొల్యూషన్ వల్ల. అక్కడ పొల్యూషన్ కూడా యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు, AAQ అంటారు అన్నమాట. అది 407 కన్నా పైన ఉన్నాయి కొంత ఒక్కొక్క సీజన్లో. సో విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ అనమాట, వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎయిర్ పొల్యూటింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ అట్లా. సో ఎక్కువ సిటీస్ అలాగే ఉన్నాయి.